thì giờ rồi chín đi hả చెప్పరా ఆ మహానుభావుడు వచ్చినప్పుడు దేవుడే వచ్చి మమ్మల్ని ప్రాణం కాపాడింది శివరామైన అబ్బాయి పట్టడం ఇవాళ మేము ఏటుకు పోయేవాళ్ళమే నాకు హ్యాండీ క్యాప్టన్ నేను బ్రహ్మాండమైన వాళ్ళే దాన్ని చూసినట్టే బహిష్కారంగా ఉంటుంది మాకు ఎప్పుడు చూడాలి గుడిలో కూడా నిలబడలేకున్నా అంత బహిష్కారంగా వస్తుంది అది శివరామ అనే అబ్బాయి జోరుకొని ఎత్తుకొని మళ్ళీ ఆడబెట్టాడు పైన చూసినాము అందరూ ఏడుపుకి ఎత్తుకున్నాం అందరూ పిల్లకాయలంటే ఏడ్చవకండి భయపడిపోకండి భయపడిపోతున్నారు మీరు తగ్గిపోతుంది అని చెప్పినారు కానీ మేము ఇంకేముంది మనం కూడా ఉండలేము మనం కూడా లేదు అనేటట్టుగా అయిపోయింది మాది పరిస్థితి ఆ కొండ మీదనే దాసాలమ్మ పైనే మేము ఉండిపోయింది అందరూ ఆ మాదిరి జరిగింది కానీ ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి నిర్లక్ష్యంగా బతుకుతానే ఉన్నాం కానీ పరులు వచ్చి ఏదో ఒక సాయం చేస్తున్నారు నమస్తే నాన్న ఆ రోజు మాకు శివరామైన వ్యక్తి చుమ్ము లేపుకుంటే మేము నిద్రలో పోదాం నిద్రలో పోయేవాళ్ళం ఆ మహానుభావుడు వచ్చినప్పుడు దేవుడే వచ్చి మమ్మల్ని ప్రాణం కాపాడింది శివరామైన అబ్బాయి పట్టడం రాత్రి మేము ఏటుకు పోయేవాళ్ళమే తర్వాత ఆమె లేచాం వేయడం లేచాం ఒక యుగుతి మా భయపడం ఏం జరిగింది ఈ రోజు మబ్బులో బొళ్ళు భయపడినాం భయపడి మీరు భయపడద్దండి పైన చేయరు ప్యాకెట్ చూస్తానని మాకు వార్త వచ్చింది అన్ని వార్త అందింది మేము లేయండి బేసి పరిగెడు బయటికి పరిగెత్తా పోయేడికే వస్తాను ఇమ్మడి అంతే వస్తానో తేరు చూస్తాం వేళ అలలు వస్తాయి ప్రాణంగా అలలు అలలు జిన్నలు వస్తాయా వచ్చి కనీసం ఇంట్లో నుంచి ఏ వస్తువు తగల పై కనీసం పై కొడుకు ఎత్తు పోయినాం అట్టే పోయినాం పోతేనే మా ఎమ్మడి నీళ్ళు వస్తున్నాయి మేము పోవడం మా ఎమ్మడి వెనక నీళ్ళు వస్తాయి మా కాళ్ళ దగ్గర నీళ్ళు వస్తున్నాయి మేము గడికినాం ఆ పైన వీధి ఉంది ఆ వీధిలో రవాణా అని ఆయన పోయి తగ్గేసుకున్నాం వాటికి కూర్చున్నాం వచ్చిన అలా మా కొంచెం మాకు కాళ్ళకు తగిలిండు అలా అప్పటికే మా తూర్పున ఊరు మామూలు పడతానాయి ఇళ్ళు పడతానాయి భవన పడతానాయి అన్ని చూస్తాను మనతో ఆ ప్రళయము ఆ యొక్క అలలో శబ్దము ఎక్కువ శబ్దం భయంకర శబ్దం వచ్చింది ఆ శబ్దాలతో విన్నాం ఇని మేము చాలా బాధపడినాం భయపడినాం ఎప్పుడు మేము చూడలేదు మా కని విని ఎప్పుడు చూడలేదు మేము మాకు ఇంకా రాలేదు మాకు కారణం ఏమంటే ఆ చీర ప్యాకెట్ కారణం మాకు ఏరు ప్రాబ్లం రా మాకు ఏరు అంత ఇప్పుడు ఆ చీర ప్యాకెట్ వల్ల మాకు ప్రాబ్లం జరిగింది అంత తప్ప మాకు ఏం అభయం లేదు తర్వాత ఎనుగులు పశువులు కోళ్ళు అన్నీ సర్వసేపు ఈ మా కోళ్ళు పోయి మా పశువులు కోళ్ళు కోళ్ళు పోయి మా కోళ్ళు కోళ్ళు వెళ్ళిపోయి ఇంకా ఒడ్లు ఉడ్లే ఉడ్లే ఒడ్లు ఇడ్లు ఇరు ఉడ్లే ఒడ్లు మునిగిపోయినాయి టీవీ మునిగిపోయింది ఫ్రిడ్జ్ మునిగిపోయింది కరెంటు మునిగిపోయింది ఇంటి కరెంటు పోతు పోతు మునిగిపోయింది మాకు ఇంట్లో ఇంట్లో మేము పరిగణించి ఇంట్లో పడిపోతున్నాం బాగా బయట ఉన్నాం పోయినాము తర్వాత ఆయన వచ్చి ఏరు వచ్చింది దేయింది శివరామ కుమ్మరాడు ఆయన రావణయ్య వచ్చి దేయింది పరిగెత్తండి మీరు అది దేకంటే ఆమె పరిగెత్తా పోయినా ఎన్ని గుడ్డలు కానీ ఏమే కానీ తీసుకోరా అన్నీ వదిలేసి పోయినా నేను వచ్చేది మళ్ళీ ఇంతంతా మునిపోయి పైకి ఎలా పోయినా ఏం దాకండా ఇందే కనపడలా అంతా కొట్టుకుంది నా ఇవ్వుల దాకల్లా మాకు అన్యాయం జరిగింది ఇయ్యా ఆ పైకి పోయినాము ఆడ అడవి కడికి పైకి పోయినాము అమ్మాని
అక్కడనే ఉన్నాము. మా తెచ్చి ఇంత వచ్చేసరికి చాలా సేపు చింత మా తెచ్చింది అంతా పోయిండే అంతా నేను రావడం ఇంటర్దరికి వచ్చాను. నాకు నేను అంటాను మా ఇంట్లో అంటా అంటే పదం పద్దెన్నా పద్దెన్నా భయం ఏ పద ఒత్తి అసలు పోయినాము. నాకు ఇది జరుగుతుందని మాకు తెలియదు ఇయ్యా తెలియదు అమ్మాని అట్టే విన్నా నిదానంగా విన్నాము. మేము ఉండితే కొట్టుకొని పోయాము మేము కొట్టుకొని. నా పేరు యంగళ సుబ్బమ్మ. ఇది సాదిపేట ఆ ఊరు తగిలిపేట ఆ ఊరు రామపురం. మమ్మల్ని కాపాడింది చెప్పాలంటే ఆ దాసాలం మీద తెల్లారిన దాకా మేము అట్టే నిర్లక్ష్యంగా ఉండిపోయినాము. తెల్లారి నుంచి అట్టే ఉండిపోయినాము. తెల్లారి సాయంకాలం కూడా ఆ రోజు కూడా మాకు ఏం ఆధారం లేదు. ఆ రోజు రాత్రి ఒక అబ్బాయి పాడూరు అబ్బాయి తీసుకొచ్చి అన్నం పెట్టాడు. అప్పుడు చెప్పాలంటే ఆ అబ్బాయి మాకు తెల్లారు వచ్చి అధికారులు వచ్చి మమ్మల్ని ఆదరించడు అందరూ దారి లేక ఆ రోజు రాత్రి ఎట్టొచ్చారు వాళ్ళు కూడా పాపం మా మీద దయాదాషంతోనే వచ్చినారు. తెల్లారి నుంచి ఇంకొక్కొక్కరు ఒక్కొక్కరు ఇరు పరులు వాళ్ళంతా వచ్చి చూసినాము అందరూ ఏడుపుకెత్తుకున్నాం. అందరూ ఈ పిల్లకాయలంతా ఏడ్చవకండి భయపడిపోకండి భయపడిపోతున్నారు మీరు తగ్గిపోతుంది అని చెప్పినారు. కానీ మేము ఇంకేముంది మనం కూడా ఉండలేము మనం కూడా లేదు అనేటట్టుగా అయిపోయింది మాది పరిస్థితి. కానీ అంత పిల్లకాయలు లేదు తగ్గిపోతుంది అని చెప్తుంటేనే అట్టే ఏడుస్తూ ఉండిపోయినాం. ఏడుస్తాయో వెళ్ళాయి ఇంకొంచెం పైకి వెళ్తాం వీళ్ళతో పరిగెత్తా ఉన్నాం మేము. పరిగెత్తిన చూడడం ఇల్లు పోయింది వాకిలు పోయింది ఏం లేదు ఇంకా అనుకుంటా ఏడుస్తూ ఉండిపోయినాం మేము. ఆ కొండ మీదనే దాసాలమ్మ పైనే మేము ఉండిపోయింది అందరూ. ఆ మాదిరి జరిగింది. కానీ ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి నిర్లక్ష్యంగా బతుకుతానే ఉన్నాం. కానీ పరులు వచ్చి ఏదో ఒక సాయం చేస్తున్నారు. కొన్ని ఇంకా మాకు బాగా జరగలేదు. ఇంకా మాకు నీళ్లు కావాలి కరెంటు కావాలి మాకు ఇల్లు సాయం కావాలి మా పొలాలు సాయం కావాలి మాకు అన్ని సాయాలు కావాలి. చాలా అక్కడికి వచ్చాను డేలన్ని రేషన్ షాప్ డేలన్ని నాకు హ్యాండిక్యాప్టన్ నేను మూడు గంటలకు ఫోన్ చేశారు తెగిపోయేట్టుగా ఉండదు మీరు ఎక్కడన్నా జారుకోవాలని చెప్పి అని చెప్పినారు. కానీ మూడు గంటల నుంచి తెగిపోయేటట్టుగా ఉంది మేము కూడా నమ్మకం చెప్పలేకుండా అని చెప్పి మేము మామూలు వెళ్ళే రోజు చెప్పినట్టే అని చెప్పి కొనుక్కున్నాం. మళ్ళా మూడున్నర నాలుగుకు మళ్ళా ఫోన్ చేశారు. ఫోన్ చేసేదానికి తెగిపోతుంది మీ ఇష్టము ఉంటే ఉండండి ఇంకా మమ్మల్ నుంచి కాదు అని చెప్పి చెప్పినారు. ఇంకా అప్పుడు మరి మీ పిల్లోళ్ళంతా కుర్రోళ్ళంతా వచ్చినారు మాకు తోడిపోయిన వాళ్ళందరినీ నన్ను వీడికి వచ్చి నాతో కూడా చెప్పినారు అందరినీ లేపుకుంటా వచ్చా నన్ను ఇద్దరు ఎత్తుకొని పోయి అడ పెట్టి కూర్చొని పెట్టారు. ఎగిపోయిందని కూడా మళ్ళా చెప్పినారు. ఇంకా అట్టే కూర్చున్నాం మేము దేవాళ్ళలోనే కూర్చున్నాం. దాసాలమ్మ దేవాడు అక్కడ కూర్చున్నాము. ఇంకా మళ్ళీ ఒక అర్ధ గంట కల్లా అది ఆల వచ్చి బ్రహ్మాండమైన ఆలయ దాన్ని చూసినట్టే బయత్కారంగా ఉంటుంది మాకు. ఎప్పుడు చూడాలి గుడిలో కూడా నిలబడలేకుండా అంత బయత్కారంగా వస్తుంది అది. మళ్ళీ ఆడించి మాది షేరు ఉన్నది వాళ్ళ ఓలో షేరు ఇంకొకరు పైన ఆడి పరిగెత్తినారు అందరూ కాళ్ళు ఉండేవాళ్ళు బాగా పరిగెత్తినారు. మీరు బోండాని భాషగా పోతే పోతాను నేనని చెప్పి అనుకున్నా అన్నా వాళ్ళతో కూడా నువ్వు ఉంటే ఎట్టా బా అందరం ఉదయం పడండి అని చెప్పాను. కాబట్టి ఈడే చదువుకున్నాడు శివరామ్ అనే అబ్బాయి చదువుకొని ఎత్తుకొని మళ్ళీ ఆడబెట్టాడు పైన. ఆడ ఒక గంటన్నర ఉండేదాక అది కొంచెం ఆ స్పీడు వచ్చిన స్పీడు మా ఊరి పైన ఉండా మిద్దెల పైన వచ్చినట్టున్నది ఆడించి చూస్తే పోయింది ఊరు అనుకున్నాము. మళ్ళా రెండు గంటలకు కొరవ తగ్గింది. మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి దేవళం కాడ పెట్టారు ఇళ్ళు. అది మూడు గంటల నుంచి ఇంకా వేగం అయిపోయింది అనుకో ఇంకా అలలు ఊరంతా పైన పోతున్నాయి. కానీ మేము ఇంకా ఇంటికి దిగలేక మేము ఉండలేక అదే మాదిర ఆ రోజు
7-8 దాకా అట్టే ఉన్నాం అండి. ఉండాక మళ్ళీ ఇళ్ళంతా దిగి చూసి దిగిలింటే కిందికి కూడా దిగలేదులే. ఆడికి మొగదాలు సుగంధరానికి కొంచెం ఎదురైకి ఇంకా లేవు ఉన్నాం మన ఇంట్లో, ఇండ్లు లేవు, మనం ఉండుంటే మనం కూడా ఉండుండము అని చెప్పి చెప్పినారు. అప్పటికే కురవ నిమ్మల పడినాము. నిమ్మల పడినాక మళ్ళీ క్రమేణా తగ్గింది. అది జరిగింది. ప్రస్తుతానికి మనము వరద ప్రభావిత ప్రాంతమైన తోగూరుపేటలో కూడా మనం ఉన్న పరిస్థితి అయితే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ వరద చేసిన బీభత్సాన్ని కూడా ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఇప్పుడు కూడా వాళ్ళు బట్టలు వేసుకొని ఇక్కడ కూడా ఇప్పుడు ఈ వర్షంలో కూడా పడుకుంటున్న పరిస్థితి అయితే, వరద బీభత్సం సృష్టించి ఇప్పటికి కూడా 12 రోజులైన పరిస్థితి అయితే ఉంది. తోగూరుపేట గ్రామస్తులు దాదాపు కూడా ఈ గుడి వల్ల కూడా తమ ప్రాణాలు మేము కాపాడుకున్నామని కూడా వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడే మంచాలు వేసుకొని పట్టల కింద పడుకున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో గమనించవచ్చు. మొత్తం కూడా ఈ తోగూరుపేట కూడా ఇసుకతో కూడా పూర్తిగా కప్పబడిన పరిస్థితి ఉంది. కొంతమంది గ్రామస్తులు మంతపడ్డారు. నా చెప్పండి, మీ పేరు సాయి. నా పేరు వెంకటరత్నం సార్, తిరుపతిలో ఉంటాను. ఇట్లా వరద వచ్చిందని తెలిసి వచ్చాము. 2 రోజుల తర్వాత వచ్చాము దారి లేక. ఇది మా పరిస్థితి చూడండి, ఎట్లుండ ఇల్లు పరిస్థితి. అన్నీ కొట్టుకొని పోయినాయి సార్, ఏం లేవు. పట్టల కింద ఉండాల్సి వస్తుంది పరిస్థితి. గ్రామస్తులు కూడా ప్రత్యక్షంగా కూడా ఈ వరదను చూసిన వాళ్ళు కూడా మంతపడ్డున్నారు. నా చెప్పండి, వరద వస్తుందని చెప్పేసి మీకు ముందే కూడా అధికారులు తెలిపామని కూడా వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఏ ఒక్కరు తెలపలేదు. మాకు మా అంచనాన్ని పెరిగిపోతుంది, తెలిసిపోతుంది. ఇప్పుడు 27 రోజుల నుంచి వర్షం ఒకటే వర్షం. ఈ వర్షానికి ఆ డామ్లో నీళ్ళన్నీ వాళ్ళు ఎత్తలేదు. రెండోది పైనుంచి నీళ్లు పుల్లు వస్తూనే ఉన్నాయి, అయినా వాళ్ళు ఎత్తలేదు. డామ్లు నిండుతున్నా కానీ వాళ్ళు ఎత్తలేదంటే ఇంకా అర్థమే. దాన్ని కావాలని నిలబెట్టి స్టాక్ పెట్టి మా అందరినీ ప్రజలందరినీ పాడు చేయాలన్నట్టు చేసినారే కానీ వాళ్ళు ఎందుకు ఎత్తలేదు, ఆ డామ్ ఎత్తలేదు, అది వాళ్ళకే తెలియాలా. రెండోది ఆ కింద ఇసుక కోసరం వాటి కోసం ఆపుకొని మమ్మల్ని పాడు చేశారు కానీ అది వాళ్ళకే తెలియాలి. కానీ ఇంత పాడు జనం అయిపోతారనేది ఎందుకు ఊహించని రీతిలో పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఊహించారు మీరు? ఇప్పుడే కానీ తరాల నుంచి మాకు ఎప్పుడు లేదు. ఇది కొన్ని తరాల నుంచి ఎప్పటికీ పెద్దోళ్ళు ఉన్నప్పుడు కానీ మా తాత తరాల నుంచి కూడా లేదు. ఇప్పుడు మరి ఏం చేస్తాం? ఎటుమడే నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎల్లవులు వచ్చినా పోతున్నాయి. ఆ డామ్ కట్టి డామ్ స్టాక్ నిలబెట్టి ఈ 27 రోజుల నుంచి వర్షం పడుతుంది. ఆ స్టాక్ దిగిపోయి పైన మళ్ళా అన్ని దిక్కల నుంచి నీళ్ళు వస్తుండే, అన్ని దిక్కల నుంచి నీళ్ళు వస్తున్నా ఎత్తలేదు. పింఛాది దిగిపోయింది. పింఛాది దిగిపోయినాకనే ఎంబడే ఎడైతుంటే కానీ ఈ నష్టం కాదు. కంప్లీట్ చేసింటే వాళ్ళు నిలబెట్టు కావాలని నిలబెట్టి మమ్మల్ని పాడు చేసినట్టే. కానీ మళ్ళీ మీరు సాధారణ స్థితికి, భవిష్యత్తులో సాధారణ స్థితికి రావచ్చని, మీరు ఈ వరద బీభత్సం నుంచి కోలుకొని సాధారణ స్థితికి వస్తారని చెప్పేసి అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఏమొస్తాయి ఇంకా అలాంటి పరిస్థితి ఏమొస్తాయి? ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో ఇచ్చారు, అదే వాళ్ళకి గొప్ప అనుకుంటున్నారు. కానీ ఎంత మనం పాడైపోయినామని మాకు తెలుస్తుంది. వాళ్ళు 9,000 ఇచ్చారు, అదేదో 15,000 చెక్ ఒకటి ఇచ్చారు. వాటితోనే వాళ్ళకు చాలా గొప్ప ఆనందం అయిపోతుంది. కానీ మాకు ఇంత నష్టమైందని చెప్పి వాళ్ళు ఊహించలేకున్నారు. ఇప్పుడు కూడా వచ్చారు వాళ్ళు అధికారులు, మీకేమి చెందినాయి, ఏమి కథ అయ్యే చెందినాయి. ఆ చెందిన వాటితో మాకేమో తృప్తి అవుతుంది. మాకు ఎక్కువ పెంచండి సార్ అంటే మాకు అదే ఆర్డర్ ఉన్నది వాళ్ళు అంటున్నారు. మరి ఏం ఆర్డరు వాళ్ళ ఆర్డరు పైన అధికారులకు? ఎలా కాపాడుకున్నారు ప్రాణాలు? వరద మీకు వచ్చిందని అధికారులు చెప్పలేదని చెప్పి మీరు ఒక చెప్తున్నారు. ఎలా గమనించి మొత్తం ఈ తొగూరుపేట గ్రామస్తులంతా కూడా ప్రాణాలు ఎలా కాపాడుకున్నారు? ఎలా కాపాడుకున్నారంటే అందరిని అలర్ట్ చేసినాను. రాత్రి 9 గంటలకు 8 దగ్గరికి వరకు వెళ్ళిపోయినాము. నీళ్లు పొల్లిపోతున్నాయి. మళ్ళా రుంచేపుకున్నాము, 1 గంట సేపు వండుకున్నాము. మళ్ళా పోయి మళ్ళీ 11కి మళ్ళీ లేచినాను. 11కి లేచినాను, 3 ఊళ్ళు తిరిగినాను. 3 ఊళ్ళు తిరిగి నీళ్ళు ఆ పొలాల్లో కూడా పోయినాను. ఒకడినే పోయినప్పుడు అప్పుడు కూడా పొల్లిపోతున్నాయి నీళ్లు. ఇంకా అంచెలు ఇంకా కుదరదనుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చారు రుంచేపుడు నా దేవుడు బుక్ ఏదో ఉంటే చదువుకున్నాను. మళ్ళీ రుంచేపు 3 గంటలకు మళ్ళీ లేచి మళ్ళీ అందరిని అలర్ట్ చేసినాను. 3 గంటలు ఆ దాసాలం దేవుడిని కడిపోయినాను. పైన అమ్మవారి గుడి కడిపోయినాము. ఆ గుడి కడిపోయి వచ్చినాను. గుడి కడిపోయినా కానీ అక్కడ ఒక కింద చూసుకుంటే ఒక ఆయన ఊళ్ళో ఆయన రాలే పెంచలేయని. ఆయన ఏడంటే మేము లేపినా రాలేదంటున్నాడు. ఆయనకేం పిలిచిందే ఒకరికి ఆయన కనపడతలేదు. లోపల ఉన్నాడు ఆయన. మా పోయి గట్టిగా తలుపు డోర్ కొట్టి ఆయన బయటకు లాగినాను. బయటకు లాగి ఆయన ఒకటినే కాపాడినాను. మళ్ళీ ఆ ఊళ్ళో చేయం అదే పొజిషన్లో ఆయన దోస్తుంటే ఆయన కడిపోయినాను. ఆయన దగ్గర డోర్ కొట్టిందాక వాళ్ళు కూడా బయటకు రాలేకపోయినారు. జోరు వాన ఆ వర్షంలో ఆయన లేపినాను. ఊరంతా అందరినీ డోరు ప్రతి డోరు కొట్టి ఇంటికి బయటకు తీశాను.
అందరం అమ్మించాను. ఆ ఊరికి పోయి 8 మందికి ఫోన్ చేయొచ్చు అక్కడ కలిసింది ఆ టైంలో. రే పాయిరా డామ్ దిగిపోతున్నారు పరిగిరా. ఆ వరద వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా చిమ్మ చీకట్లో ఎలాగ అప్పుడు గడిపారు? అట్లనే ఒకటిన్నర రోజు అన్నం కూడా లేదు మాకు. అన్నం లేకుండా అదే కాగా గడిపాను. మళ్ళీ ఎప్పుడో హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్లో 4 పొట్టాలు ఏంటి బిస్కెట్లు వేశారు. ఆ బిస్కెట్ కూడా మాకు అందలేదు. ఏ ఒక్క బిస్కెట్ మాకు అందలేదు. ఒకటిన్నర రోజు మాకు అన్నమే లేదు. అన్నం లేక అట్లే కాలం గడుపుతున్నాం. మళ్ళీ ఏదో అన్నం మళ్ళీ 3 రోజులకి అన్నం ఇదేదో ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితి ఏముంది? అదే అన్నదాన దాతలు వస్తున్నారు, ఏదైనా అంత ఎంత ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్ దాంతోనే జల్లి పెడతాను. గవర్నమెంట్ ఉన్నారు, అది మాకు ఏడదాకా వస్తుంది. మాకు ఎంత బంగారు పోయింది, ఎన్ని వడ్లు మా నా 60 బస్తాలు మా అన్నయ్య 60 బస్తాలు వడ్లు పోయినాయి. ఆ వడ్లు ఎవరు కాబడతా అన్నీ పోయినాయి మాకు. ఆ ఏడుకు వస్తుంది 95,000 ఇస్తే ఆ 90,000 చెక్కు మాకు ఎందుకు దేనికి వస్తుంది? మరి పెంచమని అడుగుతున్నాం, ఏం పెంచుతారో మరి ఏం కథ. ఎల్లుండి కూడా సీఎం పర్యటన ఉంది అని కూడా ఈ గ్రామాల్లో కూడా అధికారులు ఇప్పటికీ చెప్పిన పరిచయం. ఏమనుకుంటున్నారు మాకైతే పూర్తి వివరం తెలియదు. సీఎం వచ్చేది మొత్తానికైతే ప్రభుత్వాన్ని మీరు ఏమడగాలను? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ప్యాకేజీ తెలియదు మాకు, చాలదు. రెండోది మాకు పునరావాస కల్పించాలి, తప్పకుండా కల్పించాలి. వాళ్ళు మరి ఎంత తొందరగా కల్పించారో ఏం కథ, అది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కల్పిస్తామని వాళ్ళు అంటున్నారు. ఈ కల్పించడం లేదు, ఎన్ని రోజులకు పడుతుందో ఏం కథ. మా జీవితాలు అయితే పాడైపోయినాయి. ప్రభుత్వం కూడానే మాకు నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వంతోనే నిలబెట్టి కదా. ఎందుకు కూడా అన్నమయ్య ప్రాజెక్టు కూడా తెగిన పరిస్థితి దాదాపు నాకు తెలిసి 1 సంవత్సరం ముందర. అప్పటి నుంచి నీకు కొంచెం లీకేజ్ ఉండాలని కూడా ప్రజలందరూ తెలుస్తున్నది. మరి ఎందుకు వాళ్ళు డామ్ ఎత్తలేదు అది వాళ్ళకి తెలియాలి. ఎందుకు స్టాక్ పెడుతున్నారు అనేది వాళ్ళని విసుకెత్తుకునే దానికి వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ మా జనం ప్రాణాలు అంటూ వాళ్ళు కాపాడలేని పరిస్థితి ఇది. ఎంతమంది స్వార్థం అవుతుందా, ఎంతమంది కాలిపోతుంది వాళ్ళకి అర్థం అంచనా వీళ్ళ వల్ల. మరి ఈ పొద్దుకైనా అంచనా వేసి ఇంతమంది నష్టమైంది, ఇది ఇదిగుండా మనకుండా ఇంత నష్టమైంది అని చెప్పి ఎందుకు ఊహించుకుంటున్నారో తెలియదు. ఊహించిన రీతిలో మాకు నష్టమైంది. ఈ మొత్తాన్ని చూసింటే ఇప్పటికి కూడా ఈ వరద బీభత్సం కూడా ఎమ్మడు మేము ఊహించలేదు. ఏ అధికారి కూడా మాకైతే ఈ ఇన్ఫర్మేషన్ లేదు. మేమే తెలుసుకొని కూడా ఈ గుట్టపైకి వెళ్ళి కూడా మేము అందరం ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమకు పునరావాసం కూడా కల్పించి తమ నష్టాన్ని కూడా అంచనా నష్టాన్ని కూడా పూడ్చాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. 10 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడే ఈ పట్టల కింద ఇక్కడ కూడా నివాసం ఉంటూ కూడా బిక్కుమంటూ కూడా తమ జీవితాలు గడుపుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం తోగూరుపేటలో కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.